ఏదైతే పరిపాలన రాజధాని పేరుతో విశాఖ కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు అనకాపల్లి నుంచి భోగాపురం వరకు కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏవైతే కోట్ల రూపాయల ఉత్తరాంధ్ర సంపదని కొల్లగొట్టడానికి వీళ్ళు పన్నిన పన్నాగం అడుగడుగునా జనసేన పార్టీ ఎప్పటికప్పుడు వీళ్ళు భూదోపిడీని వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని అక్రమాలని అన్యాయాలని అవినీతిని ఎండగడుతున్నటువంటి తరుణంలో సాక్షాత్తు ఉత్తరాంధ్ర జిల్లాల మాజీ ఇన్ఛార్జ్ విజయసాయి రెడ్డి విస్సన్నపేట భూముల్లో 609 ఎకరాలు విస్సన్నపేట భూములలో 10% వాటా 60 ఎకరాలు విజయసాయి రెడ్డికి మంత్రి అమర్ గురుదక్షిణ కింద ఇచ్చాడని చెప్పి అడుగుతా ఉన్నాం. చాలా స్పష్టంగా ఏదైతే 60 ఎకరాలు భూములు ఉన్నాయో ఎషూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పి విజయసాయి రెడ్డి బినామీ అయినటువంటి ఎస్ఆర్ షాపింగ్ మాల్ గోపీనాథ్ రెడ్డి పేరు మీద గోపీనాథ్ రెడ్డి ఏదైతే ఎషూర్ ఎస్టేట్ డెవలపర్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రిప్రజెంటేటివ్ పర్సను విజయసాయి రెడ్డి బినామీ 60 ఎకరాలు విస్సన్నపేటలో సర్వే నంబర్ 195/2/34 ఈ సర్వే నంబర్లో విజయసాయి రెడ్డికి గురుదక్షిణ కింద మంత్రి గుడివాడ అమర్ ఇచ్చాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఆ విస్సన్నపేట 609 ఎకరాల్లో భూముల్లో ఈ 5 వ్యక్తులు ఎవరు? అసలు దాసరి అప్పారావు, దిమ్మల అప్పారావు నాగవరం సర్పంచ్, పల్లి అప్పలనాయుడు, సిదిరెద్ది మాణిక్యరాజు, బొడ్డేడి వసంతరావు. ఈ బొడ్డేడి వసంతరావు అనే వ్యక్తి బొడ్డేడి ప్రసాద్ వాళ్ళ తండ్రి కాదా? బొడ్డేడి ప్రసాద్ ఇవాళ అనకాపల్లి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాదా? మంత్రి గుడివాడ అమర్ ప్రధాన అనుచరుడు బినామీదారుడు కాదా? ఇన్ని ఎకరాల భూమి విజయసాయి రెడ్డికి ఎందుకు మీరు గురుదక్షిణగా సమర్పించారు మంత్రి అమర్ గారు? తాడేపల్లికి తాంబూలంగా ఇచ్చారా? విజయసాయి రెడ్డికి గురుదక్షిణ కింద ఇచ్చారా? కేవలం విస్సన్నపేట భూముల వల్లే గుడివాడ అమర్కి మంత్రి పదవి వచ్చిందన్నది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. విస్సన్నపేటలో ఎస్ఆర్ఎస్విఎల్ఎస్కి 58.38 ఎకరాలు సుమారు 17,65,93,000 రూపాయలు విలువ చేసేటువంటి ఈ 58 ఎకరాలు ఏ విధంగా కొనుగోలు చేశారు? ఎషూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పి ఏదైతే విజయసాయి రెడ్డి బినామీ అయినటువంటి ఈ సంస్థ అధికారికంగా 12,85,00,000 రూపాయలు స్టాంప్ డ్యూటీ ఏ విధంగా వీళ్ళు డబ్బులు వచ్చినాయి? బొమ్మూరు నాగభూషణ్ రెడ్డి 22 ఎకరాలు 28 సెంట్లు 4,90,00,000 రూపాయలతో కొనుగోలు చేశారు అధికారికంగా. ఈ డబ్బులు వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వింటేజ్ మౌంట్ వ్యాలీ ఎవరిది? విస్సన్నపేటలో కొండను తవ్వి ఎలకను పట్టారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినటువంటి మంత్రి గుడివాడ అమర్ కొండను తవ్వి ఎలకను పట్టారా? ఏనుగును పట్టారా? బొడ్డేటి ప్రసాద్ వాళ్ళ తండ్రి ఈ 4 వ్యక్తులు ఈ ఎషూర్ ఎస్టేట్ డెవలపర్స్ వీళ్ళెవరు వైసీపీకి సంబంధం లేదా? మీ పార్టీకి సంబంధం లేదా? ఇంత దారుణంగా దీంట్లో ప్రభుత్వ భూమి 56 ఎకరాలు ఉంది. సాక్షాత్తు జిల్లా రెవెన్యూ అధికారి చెప్పారు ఈ 609 ఎకరాల్లో ఇంత పెద్ద ఎత్తున భూదోపిడీ చేసి అక్కడ దంతులూరి వాళ్ళ భూమి ఉంది 10 ఎకరాలు. ఆ కుటుంబం భూమిని కూడా ఆ భూమిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. గుడివాడ అమరు వాళ్ళ అనుచరులు బొడ్డే ప్రసాద్ భయభ్రాంతులు గురి చేసి ఆ రైతుని వాళ్ళ భూమిలోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. సుమోటాగా ఏదైతే లోకాయుక్త కేసు చేపట్టిందో అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావించింది. గడ్డలు, వాగులు, నీటి వనరులు, కొండలు అవన్నీ కూడా ఏమైనాయి, ఏ విధంగా కనుమరుగైనాయి అని చెప్పి ప్రశ్నిస్తే ఇప్పటి వరకు దానికి సమాధానం లేదు. ఈ వ్యవహారం అంతా మంత్రి గుడివాడ అమర్ తన అధికార దర్పంతో ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ బత్తుల సుధాకర్, ఈ బత్తుల సుధాకర్ అనేటువంటి వ్యక్తి మీద గతంలో కూడా ఏసీబీ డీజీ అత్యంత పెద్ద అవినీతి పరుడైన ఉంది. ఈ బత్తుల సుధాకర్ని అడ్డం పెట్టి ప్రభుత్వ భూముల్ని, దళిత భూముల్ని, బీ పట్టాలని, ఇనాం భూముల్ని, గడ్డల్ని, వాగుల్ని, కొండల్ని అడ్డగోలుగా అన్యాక్రాంతం చేసి ఈ అధికారిని అడ్డం పెట్టుకొని కొట్టేసిన మాట వాస్తవం కాదా అమర్? వీళ్ళు చట్టాలను తొంగలోకి తొక్కి అడ్డగోలుగా ప్రభుత్వ భూముల్ని, వాగుల్ని, గడ్డల్ని, కొండల్ని, నీటి వనరుల్ని అన్నిటిని అడ్డగోలుగా దోచుకుని తింటున్నటువంటి రాబంతులు వీళ్ళు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారు విస్సన్నపేట సందర్శించిన సంఘటన గురించి వీళ్ళ విమర్శించేది విస్సన్నపేట భూములకి సంబంధం లేదని గుడివాడ అమర్ బహిరంగ చర్చకు రావడానికి సిద్ధమా? సంబంధం ఉంటే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి గుడివాడ అమర్ సిద్ధంగా ఉన్నాడని చెప్పి అడుగుతా ఉన్నాం.